వెండితెర రంగానికి చెందిన సినీ సెలబ్రిటీలకి సంబంధించిన విషయాలు ఈ మధ్య కాలంలో ఎంతగా వైరల్ అవుతున్నాయో మనందరికీ తెలిసిందే అవి పెళ్లిళ్ళు కావచ్చు పుట్టినరోజులు కావచ్చు పేరెంటాలు కావచ్చు చివరికి ఫాదర్స్ డే కావచ్చు ఇదిగో కొంతమంది అనారోగ్య పాలు అయ్యాడు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు అలా శుభవార్తల నుంచి విషాదకరమైన వార్తలు ఎలాంటివైనా సరే సినిమా ఇండస్ట్రీకి చెందిన వాళ్ళవి అంటే చాలు అభిమానులందరినీ ఆకట్టుకుంటూనే ఉన్నాయి ఇప్పుడున్న సోషల్ మీడియాల పుణ్యమా అని సోషల్ మీడియాల ద్వారా రకరకాల వార్తలు అభిమానులతో పంచుకుంటూనే ఉన్నారు సినీ సెలబ్రిటీస్ మరి ఇలాంటి నేపథ్యంలో ఇటీవల కాలంలో ఇండస్ట్రీకి చెందిన ఎందరో సినీ ప్రముఖులు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్లిపోతున్న వార్తలు మనందరినీ కలత పెడుతూనే ఉన్నాయి మరి ఇలాంటి నేపథ్యంలోనే ఇప్పుడు ఇంకొక వార్త ఇండస్ట్రీని తీవ్రమైన బాధకి గురిచేసింది ఓ పక్క ఆందోళనతో ఆ ప్రముఖ సినీ సెలబ్రిటీ ఎలా ఉన్నాడో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తనదైన నటనతోనూ పైగా దర్శకత్వంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ప్రముఖ సీనియర్ హీరో మరియు సెలబ్రిటీ అనారోగ్య పాలు అయ్యాడు అన్న వార్త ఇప్పుడు ఇండస్ట్రీని కలవరపెడుతోంది మరింతకీ ఆ ప్రముఖ సినీ సెలబ్రిటీ ఎవరో కాదండి అనురాగ్ కశ్యప్ సైంటిస్ట్గా కావాల్సిన వాడు కాస్త నటన మీద ఉన్న ఆసక్తితో బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు ఇక ముందు స్క్రిప్ట్ రైటర్గా పలు డైలీ టీవీ సీరియల్స్ కి పనిచేసి ఆ తర్వాత మొట్టమొదటిసారిగా రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన సత్య సినిమాకి స్క్రిప్ట్ రైటర్గా వ్యవహరించాడు ఇక స్క్రిప్ట్ రైటర్గా ఎన్నో సినిమాలకి పనిచేస్తున్న మరోపక్క డైరెక్టర్గా బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలతో కలిసి బ్లాక్ బస్టర్ హిట్లని అందించాడు ఓ పక్క డైరెక్టర్గా మరోపక్క స్క్రిప్ట్ రైటర్గా మరోపక్క ప్రొడ్యూసర్గా రాణిస్తూనే నటన మీద ఉన్న ఆసక్తితో తాను దర్శకత్వం వహించిన పలు సినిమాల్లో నటుడిగా కూడా రాణించి మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు ఇక ఇతడు నటుడిగా గ్యాంగ్ బ్లాక్ ఫ్రైడే నో స్మోకింగ్ లక్ బై ఛాన్స్ డేవ్ డి వంటి నటించాడు కేవలం హిందీలోనే కాకుండా తమిళ్ మలయాళ భాషల్లో కూడా నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు ఇతడు నటించిన ఇమాయక నొడిగల్ అన్న సినిమా తెలుగులో అంజలి సిబిఐ అన్న పేరుతో డబ్ చేయబడింది ఇక ఈ సినిమాలో ఏసీపీ మార్టిన్ పాత్రలో నెగిటివ్ షేడ్న్న ఉన్న గా నటించింది ఎవరో కాదు ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నా అనురాగ్ కాశ్యప్ అలాంటి ఈ సినీ సెలబ్రిటీ ఇటీవల కాలంలో గుండెపోటు కారణంగా హాస్పిటల్ పాలు అయ్యాడు అన్న వార్త ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా వెలుగులోకి రావడం జరిగింది ఛాతిలో నొప్పి రావడంతో అతడిని హాస్పిటల్లో జాయిన్ చేసినట్టు ముంబైలోని ఓ ప్రముఖ హాస్పిటల్లో జాయిన్ చేసి ఇతడికి ట్రీట్మెంట్ అందిస్తున్నట్లు వార్తలు వినిపించాయి ఇక గుండెపోటు కారణంగా ఇతడికి సర్జరీ కూడా చేశారు ప్రస్తుతం ఈయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది విషయం తెలిసిన వెంటనే సినిమా ఇండస్ట్రీకి చెందిన ఎందరో సినీ ప్రముఖులు సోషల్ మీడియాని వేదికగా చేసుకుని ఈయన ఆరోగ్య పరిస్థితిని తెలుసుకునే ప్రయత్నం చేశారు ఏది ఏమైనప్పటికీ ఇటు బాలీవుడ్ ఇండస్ట్రీకి మాత్రమే కాకుండా అటు తెలుగు తమిళ్ ఇండస్ట్రీకి సుపరిచితుడుగా నిలిచిన ప్రముఖ నటుడు మరియు దర్శకుడు అయిన అనురాగ్ కశ్యప్ ఆరోగ్య పరిస్థితికి సంబంధించిన వార్తే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది మరి ఈ నటుడు పూర్తి ఆరోగ్యంతో త్వరగా కోలుకోవాలని మనందరం మనస్ఫూర్తిగా ఆ దేవుడిని వేడుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి చేయండి షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ అని ఒక మాత్రం మర్చిపోకండి